శ్రీకాంత్ శ్రీకృష్ణ దేవరాయలుగా నటిస్తున్న చిత్రం దేవరాయ. నాని కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విదీష, మీనాక్షి దీక్షిత్ కథానాయికలు. చక్రి సంగీతాన్ని అందిస్తున్నాడు. దేవరాయ ప్రచార చిత్రాలను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దేవరాయల గురించి ఏం చెప్పుకుంటాడు, ఇడు ఏం చేసి ఉంటాడు అని అందరికి వచ్చే డౌట్ అండి. చాలా మంది ఇదేదో కృష్ణ దేవరాయలను వాడేసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో అలా వాడేసుకున్నాను అని అనుకునే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మనం ఒక కథ చెప్పేటప్పుడు అనగనగా ఒక రాజు అంటామండి. ఎవడో రాజు తెలియకుండా పిల్లవాడికి ఏం ఎక్కుద్దండి కదా, ఆ రాజు అంటూ ఒకటి తెలియాలి. ఆడు మనకు దగ్గరగా ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అందుకు నేను తీసుకున్న ఒక రాజు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఒక రాజు శ్రీకృష్ణ దేవరాయలు, అదే తీసుకొని చేశానండి. దేవరాయ అనే ఫిలిము నేను చాలా చాలా ఇష్టపడి, ఎందుకంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన క్యారెక్టరైజేషన్. ఏమాత్రం తేడా వచ్చినా నవ్వులు పాలైపోతాం ఇటువంటి క్యారెక్టర్ చేసేటప్పుడు. మెయిన్ దీనికి వీరబాబు గారు అందించిన డైలాగ్స్, చాలా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ కృష్ణ దేవరాయలు. అలాగే విలేజ్లో దొరబాబు క్యారెక్టరు, రెండు క్యారెక్టర్లు ఆల్, ఈ క్యారెక్టర్ కూడా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేరియేషన్ వెళ్తుంది అనమాట. అంటే అదే అంశలో, కృష్ణదేవరాయల అంశలో పుట్టిన ఒక దొరబాబు క్యారెక్టరు. అక్కడ కళాకారులు, ఆయన ఏంటంటే కళా పోషకుడు, అష్టదిగ్గజాలు ఉంటే ఇక్కడ మాకుంటాడు ప్యాకెట్ బ్యాచ్. అలాగే అక్కడ అతను కృష్ణదేవరాయలు కళ్ళ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది, మాకు ఉంటుంది ఇక్కడ కళ్ళ పట్ల, ఏంటంటే ఒక భోగం మేళం అటువంటి ఇటువంటి అని చెప్పేసి ఇటువంటి క్యారెక్టరైజేషన్తో ఒక ఇప్పుడున్న కలియుగానికి దగ్గరలో ఉన్న క్యారెక్టరైజేషన్ పట్టుకుని చాలా అద్భుతంగా నాని తీసుకొచ్చాడు. ఒక్కను లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. కోరిక అందరికీ ఉంటుందిరా, దమ్ము దొరబాబు గారికి ఒక్కడికే ఉంటుంది.